Good morning, students. Welcome to ABN and PRR College online classes. Today we will discuss one more theorem, that is Cauchy's second theorem on limits. The question is asked as state and prove Cauchy's second theorem on limits. What is the statement? If the given sequence is a sequence of positive terms, that means every term is positive, and limit of the ratio of consecutive terms when n turning to infinity is L, then this theorem says that limit of nth root of Sn when n turning to infinity is also L. ఇచ్చినటువంటి సీక్వెన్స్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క లిమిట్ ఎంటెండింగ్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఎల్ అయితే అదే లిమిట్ ఎంత్ రూట్ ఆఫ్ ఎస్ఎన్కి కూడా ఉంటుంది అనేది ఈ థీరం యొక్క కంక్లూజన్. ఫర్ దాట్ టు ప్రూవ్ దిస్ థీరం లెట్ అస్ కన్సిడర్ ఎస్ఎన్ ఈజ్ యాజ్ ఇన్ ద స్టేట్మెంట్ దట్ మీన్స్ ఇట్ కన్సిస్టింగ్ పాజిటివ్ టర్మ్స్ నెంబర్ వన్ and consecutive terms ratio limit is L. ఇలా రెండు కండిషన్స్ ఉన్నటువంటి సీక్వెన్స్ యాజ్ ఇట్ ఈ స్టేట్మెంట్లో ఉన్నట్టు తీసుకుందాం. నౌ లెట్ అస్ డిఫైన్ ఎ న్యూ సీక్వెన్స్ టిఎన్ యాజ్ ఎస్ఎన్ బై ఎస్ఎన్ మైనస్ వన్. ఇదండి ఒక కొత్త సీక్వెన్స్ని కన్సిడర్ చేసాం. దానిలో టర్మ్స్ ఎలా ఉన్నాయి ఇచ్చిన సీక్వెన్స్ మీద ఆధారపడేటట్టుగా డిఫైన్ చేశాను. ఎలా ఎస్ఎన్ బై ఎస్ఎన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క రేషియోనే. దెన్ వాట్ అబౌట్ టిఎన్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాజిటివ్ బికాస్ న్యూమరేటర్ టర్మ్స్ అండ్ డినామినేటర్ టర్మ్స్ ఆర్ ఫ్రమ్ గివెన్ సీక్వెన్స్ హ్యావింగ్ పాజిటివ్ టర్మ్స్. సో ఈ న్యూమరేటర్ టర్మ్ ఈజ్ పాజిటివ్, డినామినేటర్ టర్మ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో అవర్ సీక్వెన్స్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. కొత్త సీక్వెన్స్ ఏమైందండి? సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయ్యింది. లెట్ ఇట్ బి వన్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ T1 డాట్ T2 డాట్ T3 అండ్ సో ఆన్ TN? దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, let us replace those values from Sn, Tn. Replacing n by 1, we get first term T1 that is equal to S1 by S0. S0 అనేది లేదు మనకి బికాజ్ ఆర్ సీక్వెన్స్ అనగానే 1, 2, 3 స్టార్ట్ అవుతున్నాయి కనుక న్యాచురల్ నంబర్స్కి అనుగుణంగా టర్మ్ వస్తుంది. అంటే 1కి S1 వస్తుంది, 2కి S2 వస్తుంది. అంతేగాని 0కి S0 అనేది మనకి లేదు. నాన్ నెగిటివ్ టర్మ్స్ లేవు, ఓన్లీ పాజిటివ్ టర్మ్సే. కనుక S0 రాయనక్కర్లేదు. సో T1 వాల్యూ ఇస్ S1. బై గివింగ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ Tn, వీ గెట్ T2. దెన్ T2 వాల్యూ ఇస్ రీప్లేసింగ్ n బై 2, S2 బై 2 మైనస్ 1 1, దట్ ఈస్ S2 బై S1. సిమిలర్లీ T3, S3 బై S2 and so on. Replacing n by n, we get Tn, that is Sn by Sn minus 1. Observe this. All terms are cancelled. Only we get Sn. The product value is Sn. Okay, leave it. Now, let us observe the behavior of our defined new sequence. What is that new sequence Tn? Is it convergent or not? For that, let us consider limit of Tn, which is equal to limit of, what is Tn? Sn by Sn minus 1. Consecutive terms yaka ratio. మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్లో ఎట్లా ఉందండి? కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క రేషియో లిమిట్ అండ్ ఎన్ టర్నింగ్స్ టు ఇన్ఫినిటీ ఎంతనిచ్చాడు? ఎల్ని ఇచ్చాడు. కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎన్ ఎలా ఉంటాయి? రైట్ సైడ్కి వస్తే ఎస్ఎన్ ప్లస్ 1, లెఫ్ట్ సైడ్ చూస్తే ఎస్ఎన్ మైనస్ 1. వీటి యొక్క రేషియోకి కూడా అదే లిమిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్ఎన్ బై ఎస్ఎన్ మైనస్ 1 దే ఆర్ ఆల్సో కాన్సిక్యూటివ్ టర్మ్స్. దే రేషియో లిమిట్ ఈస్ సేమ్ యాజ్ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ప్లస్ 1 బై ఎస్ఎన్.
they are also consecutive terms. So this value is equal to L. That means our new sequence, what is our new sequence? Tn. Limit of Tn is now L. Limit exists implies our sequence Tn is convergent. Okay, let it be 2. From 1 we have Tn is a sequence of positive terms and limit of Tn is L from 2. We have a result in the last class we discussed. What is that result? If Sn is a sequence of positive terms and limit of the nth term of the sequence is L, then limit of the product S1 dot S2 and so on Sn to the power of 1 by n limit is also same as limit of Sn. In a similar manner, we will apply this result to our sequence Tn. From 1 and 2 and by the result, this result, what happens? Limit of T1 dot T2 dot T3 and so on Tn to the power of 1 by n when n turning to infinity is L. What is this product value? What is the product value? T1 dot T2 and so on Tn is nothing but Sn, which is equal to L. Sn to the power of 1 by n limit is L. That is, what is this value? To the power of 1 by n means nth root of Sn is L when n tending to infinity. Hence the proof. This is the Cauchy's second theorem. Okay. You must remember the result, whatever we discussed in the last class. Otherwise, we can't define and prove, derive this theorem. Now coming to the applications of this second theorem, coming to the question 1, what is the limit of 1 by n factorial to the power of 1 by n? Such kind of limits can be easily obtained by applying Cauchy's second theorem. Factorials undi power 1 by n unte kachithanga manam second theorem ne apply cheyali. Dani kosam let us consider, coming to the solution, Sn is equal to 1 by n factorial. Obviously this is positive for every n because factorial is always positive. 1 by positive is positive. That means our sequence is a sequence of positive terms. Now let us consider the consecutive term of Sn, that is Sn plus 1, which is equal to, this can be obtained by replacing n by n plus 1 in Sn. Nth term lo n by n plus 1 ni raskunnatlaithe ee term vastundi. We know that 5 factorial can be written as 4 factorial into 5. In the same manner, n plus 1 factorial can be written as n factorial into n plus 1. So this value can be written as 1 by n factorial into n plus 1. Now consider the ratio value, ratio of these two consecutive terms, Sn plus 1 and Sn, which is equal to Sn plus 1 is 1 by n factorial into n plus 1 into, what is Sn? By Sn kabatti 1 by n factorial, 1 by n factorial, what is this value? Obviously n factorial, so into n factorial by 1, need not to write, cancelling the terms, we have only n plus 1. This can be written as n common the n 1 plus 1 by n. Now find the limit of this ratio when n tendings to infinity. This is equal to limit of 1 by
n into 1 plus 1 by n. This is equal to limit of 1 by n into limit of 1 by 1 plus 1 by n, and n tending to infinity. First limit value is obviously 0 because n tending to infinity, 1 by n limit is 0. 0 into 1 by 1 limit is 1, 1 by n limit is 0. 0 into something value is 0. This is the ratio limit. Let it be 2. Now observe that from 1 it is a sequence of positive term, from 2 ratio limit is 0. Then we can apply from 1, 2 and by Cassius second theorem on limit, we can conclude that limit of nth root of Sn is 0, because ratio limit is 0, this limit is also 0. Let us replace that value, that is limit of nth root of Sn means, what is our Sn here? 1 by n factorial, limit is 0. Nth root means to the power of 1 by n, limit of 1 by n factorial to the power of 1 by n. When n tending to infinity is 0. This is the simple application of second theorem, Cassius second theorem on limits. We will discuss some more applications of Cassius second theorem in the next class. Thank you.